बीजेपी తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ పాండ్య సంజయ్ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎర్రం నర్సయ్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల బలిదానాల మీద గద్దెనిక్కిన తెరాస పార్టీ ఎంఐఎం తొత్తుగా మారి ఓవైసీల మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టేనని రాజకార్ల చేతుల్లో అసువులు భాసి ఆత్మలకు శాంతిగా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా కోట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం ఈ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, రుద్రవరం ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి గౌడ్, వేములవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శులు కాసల్ల అరుణ్ కుమార్, చంద్రగిరి ప్రశాంత్, బీజవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా అనిల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెకార్ల లక్ష్మణ్, అనుపురం గ్రామ శాఖ అధ్యక్షులు కప్పల అంజన్న, బీజేపీ మండల కార్యదర్శి చల్ల నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు సంతోష్ యాదవ్, రేగుల పరశురాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దినోత్సవ రోజు మనకు సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ దినోత్సవం సెప్టెంబర్ 17 నాడు జరుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు మెమోరాండం ఇచ్చడం జరిగింది. అందుకు మేము సెప్టెంబర్ 17 నాడు జరుపుకోవాలని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా జరపాలని చెప్పి చెప్పుకుంటూ వినవించుకుంటున్నాం. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతానికి అది స్వతంత్రం వచ్చిన రోజు కాదు. మనకు అప్పటికి నిజాం పాలన నడుస్తూ ఉన్నది. నిజాం పాలనలో రాచరిక పాలన తెలంగాణ ప్రజలను చాలా అన్యాయంగా దురక్రమాలకు గురి చేస్తున్నారని గమనించి అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి హైదరాబాద్ నిజాం రాజును లొంగదీసుకొని వేలాది మంది సైన్యంతో వచ్చి నువ్వు భారతదేశంలో విలీనం చేస్తావా లేకుంటే చస్తావా అని ఆ రోజు బెదిరించడంతో నిజాం రాజు గారు ఎలాంటి దిక్కు దిచ్చు లేకుండా లొంగిపోవడం జరిగింది. మనకు నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటే భారతదేశంలో విలీనమైంది 1948 సెప్టెంబర్ 17 నాడు. కావున మనం అధికారికంగా సెప్టెంబర్ 17 నాడు ఈ దీని యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కపొంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ, అప్పుడు ఈ తెలంగాణ నిజాం పరిపాలన ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు అధికారికంగా జరుపుతున్నా కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎంఐఎంకు తొత్తుగా మారి ఈ సెప్టెంబర్ 17 నాడు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపితే ఇక్కడ ఉన్న ఎంఐఎం వాళ్ళ ఓట్లు ఏడ దూరం అయితే నా ప్రభుత్వానికి ఏడ ముప్పు వస్తుందో అని భావించి దీన్ని మభ్యపెట్టడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా వేములవాడ అర్బన్ మండల శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారికంగా జరపాలి, లేకుంటే మాత్రం మేము బండి సంజయన గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. మేము ఎలాగైనా కానీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం. మీరు మాత్రం జరపాలి, జరపకుంటే మాత్రం ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది విదితమైతే తెలంగాణ రాష్ట్రానికి నిజం నిరంకుశ పాలనతో అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టి అనేక విధాలుగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి రజాకార్ల విముక్తి పొందిన దినము ఈ సెప్టెంబర్ 17. దీన్ని అధికారం రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల్ప మాటలతో మాయ మాటలతో ఇవాళ ఖచ్చితంగా కర్ణాటక ఇతర రాష్ట్రాలలాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరపాలని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
అడిగినటువంటి ప్రభుత్వం స్వయానా రాష్ట్రం ఏర్పడి రెండోసారి గదనెక్కినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా ఒక వర్గం ఓట్ల కోసం ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపక ఇలా కపట నాటకాలు ఆడుకుంటూ ఇలా విముక్తి పొందినటువంటి అనేక మంది మాన ధన మాన పాలనలను ఇలా త్యాగం చేసి ఇలా రజాకార చేతిలో హేళన పొంది అనేక విధాలుగా నష్టపోయినా కానీ ఇలా ఓటు బ్యాంక్ కోసం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ నడపడం లేదు. ఇక కేసీఆర్ మీ మాట ఏదైతే ఉన్నారో ఎన్నికల హామీ కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు మీరు అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో నువ్వు మీ తనయుడు చేసినటువంటి మాటలు ఇప్పటికీ ఇక్కడ వైరల్గా మారుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో సెప్టెంబర్ 17 అధికారంగా నిర్వహించాలి. లేని పక్షంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత రాష్ట్ర అధికారికంగా ఈ తెలంగాణ విభజనాన్ని ఘనంగా జరుపుకుంటామని విమ్మడ మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.